కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమం. చాలా మంది ఏజ్ కదా 50-60 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉంటారు కాబట్టి క్యాటరాక్ట్ ప్రాబ్లం వస్తుంది. కొందరికి ఇమ్మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉంటుంది, మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉంటుంది. మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి మేము అందరికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. ఇక్కడ క్యాంప్ లో ఏం చేయలేదు కదా, దానికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. అలా వాళ్ళు ఉన్న వాళ్ళకి అంటే కంట్లో ఒకవేళ టీయర్స్ అవి ఉంటే నేచురల్ టీయర్స్ మనకి డ్రాప్స్ అవన్నీ వచ్చాయి, అవి నార్మల్ గా కంటి డ్రాప్స్ అవసరం ఉంటే ఇస్తాము. కాకపోతే క్యాటరాక్ట్ అనే దానికి మనకి అల్టిమేట్ గా ఆపరేషన్ అవసరం కాబట్టి మనం ఇమ్మెచ్యూరా మెచ్యూరా అది ఐడెంటిఫై చేసి ఇస్తున్నాం. మనం కంటి అద్దాలు ఇప్పుడు దగ్గరి చూపు ప్రాబ్లం ఉంటుంది కదా, దగ్గర మనం పేపర్ చదవలేకపోవడము అట్లా దగ్గర ఉంటే మనకు రెడీగా ఉన్నాయన్నమాట. అవి గవర్నమెంట్ మాకు అవి ఇచ్చారు. దగ్గర చూపు సమస్య, దగ్గర చూపు ఉన్న వాళ్ళకి దగ్గర చూపు దగ్గర పేపర్ చదవలేకపోవడం అట్లాంటి ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇమీడియట్ గా స్పెషల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. తర్వాత కొందరికి దూరపు చూపు ప్రాబ్లం ఉంటుంది, దూరం మీద కనబడదు కదా, వాళ్ళకి నోట్ చేసుకొని ఆ పాయింట్ నోట్ చేసుకొని వాళ్ళకి ఒక డేట్ ఇస్తాం. 1 మంత్ తర్వాత మనం పంపించి స్పెట్స్ తయారు చేసి మనకి మన గవర్నమెంట్ వాళ్ళకి ప్రభుత్వ దవాఖాన పెద్దముల వారు మీ శిబిరానికి అన్ని వసతులు కల్పించారా? మా శిబిరానికి ఇక్కడ మేము నేను కూడా పక్కన నేను పెద్దమూరు డాక్టరే, పెద్దమూరు గవర్నమెంట్ డాక్టర్, పెద్దమూరు పిఎస్సీలో గవర్నమెంట్ డాక్టర్, శ్యామ్ మెడికల్ ఆఫీసర్ గా ఇచ్చారు ఇక్కడ. శిబిరానికి అన్ని వసతులు కల్పించారా? సమస్యలు సమస్యలు ఏమి ఇప్పటి వరకు అయితే ఏం లేవు సార్. ఇప్పటిదాకా ఏ కేసులు ఎక్కువ వచ్చాయి? ఇప్పటిదాకా క్యాటరాక్ట్ కేసు, క్యాటరాక్ట్ కంట్లో శుక్లాలు, శుక్లాల కేసులు ఎక్కువ వచ్చాయి. అంటే ప్రతి దానికంటే ఒక అది ఉంటుంది, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే చెప్పండి ఎటువంటి వాళ్ళకి డ్రాప్ చేస్తుంది. కాంప్లికేటెడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏమైనా డ్రైవ్ ఉన్న వాళ్ళు, పేషెంట్స్ ఉన్న వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు అని తెలుసు. అదే కంటిలో ఇప్పుడు మన మామూలు కానీ ఇంకా వేరేది ప్రాబ్లమ్స్ అదే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తుమ్ము తూలి పడకుండా కానీ కన్ను ఎదగా ఉండడం కానీ దానికి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా కానీ దానికి మేము ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రతి దానికి మేము ఇవ్వలేము కదా. మొత్తం హైదరాబాద్ అంటే ఏమంటే మొత్తం హైదరాబాద్ మందులు ఒకటే బాక్స్ ఉన్నది హైదరాబాద్ ఉమ్మంటున్నారు, హైదరాబాద్ నాకు నెత్తి ప్రాబ్లం.